ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నారు. భారతదేశాన్ని పొగుడుతారో లేదో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా తము ఒకళ్ళని బాస్గా ఫీల్ అయ్యారు. ఆ బాస్ కోసం ఏ వ్యవస్థనైనా తాకట్టు పెట్టడం లేదా తమకున్నటువంటి పలుకుబడిని పరపతిని తాకట్టు పెట్టడం అన్నటువంటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ పివి రమేష్ విషయంలో నిజమైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకిచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత ఎన్నికలు స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం. మొట్టమొదట అందుకు సిద్ధపడ్డటువంటి ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోతుందని తెలియగానే ప్లేట్ ఫిరాయించేసి అర్జెంటుగా మిగతా ఎన్నికలు ఆపేశారు. నామినేషన్లు కూడా అయిపోయిన ఎన్నికలు ఆపేశారు. అప్పుడు కరోనా టైము స్థానిక ప్రజాప్రతినిధులు చాలా ముఖ్యం అని చెప్తున్నా కరోనా కారణంగా ఆపేస్తున్నానని చెప్పారు. మళ్ళీ అదే తర్వాత కరోనా లిఫ్ట్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి లిఫ్ట్ అయిపోయింది అన్న పేరుతో అప్పటికి ఏడాది అయిపోయింది కాబట్టి ఇంకే ఉంది అన్నటువంటి పేరుతో మళ్ళీ ఎన్నికలకు రెడీ అయ్యారు. బట్ తేడా అనుకున్నప్పుడు ఆపేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ కోర్టులు జోక్యం చేసుకోవాల్సింది. అంటే అణువణువునా కూడా ఆయన పూర్తిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మరీ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు పదవి దిగిపోయాక కూడా ఆయన అదే పని చేస్తున్నారు. పివి రమేష్ సేమ్, చంద్రబాబు గారి క్వార్టర్లో మనిషి అయినా సరే జగన్ మంచి బాధ్యతలు ఇచ్చారు, బయటికి వెళ్ళిపోయారు. కానీ ఈ లాయల్టీ అనేది వదలలేదు. అందుకనే తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అనుమానాలు సృష్టిస్తూ పెట్టినటువంటి పోస్టు. ఇద్దరు మహానుభావులే, ఐఏఎస్లే. ఐఏఎస్ల స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు అంటే బాబు గారు మీద అపారమైనటువంటి ప్రేమ.